Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Preview. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధ్యక్షతన పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బృహస్పతి ప్రచోదయాత్ జ్ఞానో మన్యంతకుం హసః బృహస్పతి ప్రచోదయాత్ జ్ఞానో మన్యంతకుం హసః ఇప్పుడు అహిరేవ భోగే పర్యేది భాగం ధ్యాజా హేతిం పరిపాదమానః హస్తజ్ఞా విత్మా భజునాన్ విత్మాన్ పమాన్ పమాగం సంపరిపాద విభవాన్ రక్షణాని విధిమని యచ్చాన శ్రమ సప్రతా ఆహ సిబ్బందికి మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం. ప్రారంభ ఉపన్యాసం చేసి ఆనబుల్ వార్డ్ కౌన్సిలర్ మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, ఇప్పుడు పట్టణ ప్రగతి అని ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది డెవలప్ చేసుకొని మన సిరిసిల్ల జిల్లాలని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని మీరు మీ మా కౌన్సిలర్లు అందరం కలిసి సహకారంతో దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా 4వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరికి అనేది ఒక ప్రణాళికబద్ధంగా పోవడానికి ఒక పట్టిక చేతిలో ఉన్న ఆదేశం వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మన పట్టణానికి ఒక ప్రణాళిక ఈ 10 రోజులకి మనకి తయారవుతుంది. ఒకసారి మేము మామూలుగా ప్రవేశపెట్టాను అది, తర్వాత దాని గురించి ఒక 2 నిమిషాలు చర్చ తీసుకుని మన కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టుకోవచ్చని ఒక చిన్న ఆలోచన విషయంలో. అయితే మనకి వార్డు కమిటీలు ప్రత్యేకాధికారులు నియమించుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి, అవి మనం నియమించుకోవడం అయినాయి మనకి. సో ఆ కమిటీలు కూడా మేము ఒకసారి మళ్ళీ ప్రవేశపెడతాం. మీ ముందేది కమిటీలు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయినా మనకి ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మనకి. పునరుద్ధరీకరణ లేకపోతే ఎక్కడన్నా సరే మంచి పని అవ్వడానికి ఆలోచన విధానం ఇస్తారు కమిటీల నుండి, ఫైనాన్షియల్ పవర్స్ అంటే అక్కడ లేవు. కాకపోతే అందుకని ఎక్కడ వాటితో మేము కోరుకునేది, వార్డ్ కౌన్సిల్ని కోరుకునేది, వారికి పోటీగా ఉన్న కమిటీలను మాత్రం దయచేసి ఆలోచించకండి. సూచనలు ఇచ్చిన కమిటీలు అవి ప్రభుత్వం నిర్ణయించి సుదీర్ఘంగా చర్చించి ఆ కమిటీలలో పునరుద్ధరణ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 కమిటీలు ఉన్నాయి, ఒక 5వ కమిటీ కూడా పెట్టుకోవడం జరిగింది మనం హరిహారం కూడాను. ఈ కమిటీలు దయచేసి వారికి ఇచ్చిన ఆ పాత్రను న్యాయంగా పోషించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన దగ్గర సమయం ఉంది, నిజంగా నాకు వేరే పనిలో నాకు అవసరం ఉంటుంది, నేను ఇవ్వలేనేమో దీనికి సమయం అంటే మాత్రం ఇప్పుడు కూడా మానుకొని మంటే చేస్తే మనం వేరే పేర్లు ఇవ్వచ్చుకోవచ్చు. కానీ ఒక్క